మీకు చాలామందికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు రిజల్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు వాళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత ఏ సబ్జెక్టులు చేయాలి అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏం జాయిన్ అవ్వాలి అసలు మనం ఏం తీసుకోవాలని చిన్న పిల్లలు దానివల్ల చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు వాళ్ళకి పనికి వచ్చేదే ఈరోజు వీడియో చాలామంది మనకి టెన్త్ క్లాస్ తర్వాత కేవలం ఇంటర్మీడియట్ ఒకటే మనకు అని అనుకుంటారు కానీ మనకు తెలిసింది ఇంటర్మీడియట్ ఒకటే కాదండి చాలా తెలియాల్సినవి మనకి ఉన్నాయి సో ఫస్ట్ అసలు మనకు టెన్త్ క్లాస్ తర్వాత మనకున్న దారులు ఏంటి 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 మనం చెయ్యొచ్చు అనే విషయాల్ని ఈరోజు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ మన అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్ టెన్త్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కోర్సు దీంట్లో కూడా మనకి సైన్స్ గ్రూపులని కామర్స్ అని ఆర్ట్స్ అని మొత్తం మూడు కేటగిరీలు ఉన్నాయి సైన్స్ అంటే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ అండ్ లైబ్రరీ సైన్స్ అదే కామర్స్లోకి వచ్చేసరికి సిఈసీ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ అదే ఆర్ట్స్ గ్రూప్లోకి వచ్చేసరికి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఇలా మనకి ఇంటర్మీడియట్లో టూ ఇయర్స్ కోర్సు మనకు ఉంది టెన్త్ క్లాస్ తర్వాత అలాగే లేదు ఇంటర్మీడియట్లో మనం జాయిన్ అవ్వము అనుకుంటే నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటుంది పాలిటెక్నిక్ ఇది త్రీ ఇయర్స్ కోర్సు పాలిటెక్నిక్ అంటే ఇది డిప్లొమా అనమాట అంటే ఇంజనీరింగ్ అనేది డిగ్రీ లాంటిది పాలిటెక్నిక్ అనేది ఇంటర్మీడియట్ లాంటిది అనమాట ఇది డిప్లొమా కోర్స్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కోర్స్ మనకు ఉంటుంది దీనికి మనం పాలిటెక్నిక్ పోలీస్ సెట్ అని ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ రాస్తే మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనకి సేమ్ ఎంసెట్ లాగే ఇంజనీరింగ్ కాలేజ్ లాగే కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఈ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కోర్సు దీంట్లో మనకి రకరకాలు బ్రాంచెస్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ అని కంప్యూటర్ సైన్స్ సివిల్ ట్రిపుల్ఈ ఐటీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బయోటెక్నాలజీ ఎలక్ట్రికల్ కెమికల్ ఏరోనాటికల్ అగ్రికల్చరల్ బయోమెడికల్ ఇలా ప్లాస్టిక్ టెక్నాలజీ రబ్బర్ టెక్నాలజీ టెక్స్టైల్ టెక్నాలజీ అని రకరకాల కోర్సులు మనకి ఆఫర్ చేస్తారు అయితే మనకి ఇందులో మనకి నచ్చిన కోర్సులు ఏవైనా తీసుకోవచ్చు కాకపోతే మనం ఎంచుకున్న కాలేజీలో ఆ కోర్సులు అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మనకి అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ మనకి టూ ఇయర్సు లేదు పాలిటెక్నిక్ వెళ్దామంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మనం చదువుకోవాల్సి వస్తుంది దీని తర్వాత లేదు టెన్త్ క్లాస్ తర్వాత మనకి మంచి గ్రేడ్ పాయింట్లతో మంచి పాయింట్లతో మనకు వచ్చినట్లయితే మనకి ట్రిపుల్ ఐటీ ఐఐ ట్రిపుల్ ఐటీ అని మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలోని నూజివీడు మరియు కడపలోని ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ ఉంది ఇది మంచి హై స్కోర్ వచ్చిన పిల్లలు టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ పాయింట్స్ గ్రేడ్ పాయింట్లు వచ్చిన పిల్లలకి వాళ్ళకి రిజర్వేషన్లు అన్ని పాటిస్తూ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కూడా ఒక మంచి ఆప్షన్ సో మనకి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ అని దీని అంటారు ఓకే ఇది కాదు అనుకుంటే ఇంకొక మనకి టెక్నికల్ గ్రేడ్ వైపు అంటే పాలిటెక్నిక్ లాగా ఇంకొక టెక్నికల్ గ్రేడ్ ఉంది అది ఏంటంటే ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు ఐటీఐ ఇది మనకి టూ ఇయర్స్ ఐటీఐ అనేది టూ ఇయర్స్ ఇందులో మనకి రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి ఫిట్టర్ కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ అలాగే రేడియో టీవీ మోటార్ వెహికల్ డీజిల్ మెరీన్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ సర్వేయర్ ఎలక్ట్రికల్ మషిన్ టూల్స్ వెల్డర్ ఫైర్మెన్ కుకరీ పెయింట్ టెక్నాలజీ ఇలా మనకి చాలా మనకి ఐటీఐలో చాలా బ్రాంచెస్ మనకు ఉన్నాయి మనకి ఐటీఐలో ఇంకా లేదు అనుకుంటే మనం ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి టెన్త్ క్లాస్ అయిన తర్వాత అది పారామెడికల్ అంటే మెడికల్ అంటే మెడికల్ అనగానే మనం ఎంతసేపు డాక్టర్లు వీళ్ళే అనుకున్నా నర్సులు అనుకుంటున్నాం వీళ్ళతో పాటు మనకి వాళ్ళకి అసిస్టెంట్స్గా సపోర్ట్ చేసే అదర్ బ్రాంచెస్ మెడికల్లో పారామెడికల్ బ్రాంచెస్ ఇందులో మనకి త్రీ ఇయర్స్ కోర్స్ ఉందండి ఈ త్రీ ఇయర్స్ కోర్సులో మనకి ఆఫర్ చేసే కోర్సులు డిఎల్ఎంటీ డిహెచ్ఎఫ్ఎం డిఓఏ డాట్ హెల్త్ ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ అని ఈ కోర్సులు మనకి దేంట్లో ఉన్నాయి పారామెడికల్ కోర్సెస్ కింద త్రీ ఇయర్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు లేదు అనుకుంటే మనకి టెన్త్ క్లాస్ తర్వాత తక్కువ టైంలో షార్ట్ టర్మ్ కోర్సులు చేసుకోవాలి మనకి వెంటనే ఉపాధి కావాలి అన్నట్లుగా అనిపిస్తే మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్సులు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే డిటిపి పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ట్యాలీ ఇంటర్నెట్ గ్రాఫిక్స్ యానిమేషన్ వెబ్ డిజైనింగ్ సైబర్ సెక్యూరిటీ ఇవి రకరకాల కోర్సులు మనకి అంత ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్ ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి అంటే ఇమీడియట్గా మనకి మనకి లైవ్లీహుడ్ అందించే కోర్సులు లేదు అమ్మాయిలు అయితే వాళ్ళకి ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయి అవైలబుల్గా వాళ్ళు ఏంటంటే కావాలనుకుంటే బ్యూటీ కాస్మెటాలజీ జ్యువెలరీ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ ఇలాంటి కోర్సులు కూడా మనకి ఇంటర్మీడియట్ పిల్లలు చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకి ఇంటర్మీడియట్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి సో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ తర్వాత అయితే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు లేదు త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వచ్చు మనకు వచ్చిన గ్రేడ్ పాయింట్లు బట్టి మనకి అడ్మిషన్ ట్రిపుల్ ఐటీలో కానీ రాగలిగితే అది అంతకన్నా చాలా బెస్ట్ ఎగ్జామ్ బెస్ట్ ఆప్షన్ అది కాదు అనుకుంటే ఐటీఐ టూ ఇయర్స్ పాటు మనం చేయొచ్చు ఐటీఐని లేదు అనుకుంటే నెక్స్ట్ పారామెడికల్ చెప్పాను కదా డిఎల్ఎం డిహెచ్ఎఫ్ఎం అవి చేయొచ్చు లేదు షార్ట్ టర్మ్ కోర్సులు చేయాలి అనుకుంటే సిక్స్ మంత్స్ డిటిపి పీజీడీసీఏ ట్యాలీ ఇంటర్నెట్ గ్రాఫిక్స్ యానిమేషన్ వెబ్ డిజైనింగ్ ఇలాంటి కోర్సులు చేయొచ్చు లేదంటే అమ్మాయిలకైతే సూటబుల్గా బ్యూటీ కాస్మెటాలజీ జ్యువెలరీ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ సో మన టెన్త్ క్లాస్ తర్వాత కేవలం ఇంటర్మీడియట్ ఒక్కటే ఉంది అని అని మాత్రం అనుకోవడానికి లేదు మనకి చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇది టెన్త్ క్లాస్ తర్వాత మనం చేయదగ్గ కోర్సులు అనమాట సో ఇది దీన్ని బట్టి మనకి ఏ ఏ రకంగా మనకి అవసరాన్ని బట్టి మనకు అనుకూలతను బట్టి మన ఇందులో ఏ కోర్సులైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.